एपिसोड रिव्यू चूस्ते स्टार्टिंग प्रेरण मरियु गौतम मध्य अयिते कोल्ड वार जरुगुतूने उन्नदी दीनितो पाटु ई रोजु नबील वाला मदर अयिते बिग बॉस हाउस लोकी वच्चारु अदे विधंगा रोहिणी वाला मदर कूडा बिग बॉस हाउस लोकी वच्चारु अंड यश्मिक संबंधिंची वाला फादर कूडा बिग बॉस हाउस लोकी वच्चारु अयिते ई यश्मी वाला फादर बिग बॉस हाउस लोकी एंटर अय्ये मूव्मेंट चूपिंचारु गानी एंटर अयिन तर्वात तनु उन्ने टाइम एमेम चेशारु ఏంటనేదైతే ఈ రోజు ఎపిసోడ్ లో లేదు లైవ్ లో అయితే ఇప్పటికి అది కంప్లీట్ అయిపోయింది దీనితో పాటు రేపు యశ్మి వాళ్ళ ఫాదర్ అండ్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద వాళ్ళిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ రేపు ఉంటుందన్నమాట దీనితో పాటు విష్ణుప్రియ గురించి రోహిణి వాళ్ళ మదర్ ఏమని చెప్పారు మరి ఏంటి ఇది విష్ణుప్రియకి ప్లస్ అయితదా మైనస్ అయితదా ఓటింగ్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతదా పాజిటివ్ అవుతదా నెగటివ్ అవుతదా ఓటింగ్ లో కూడా చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పటివరకు ఓటింగ్ సర్వీని కూడా చూస్తే ఎలా ఉందో కూడా మాట్లాడదాం ఇక ముందుగా ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చూద్దాం షార్ట్ గా చూద్దాం వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ రోజు మార్నింగ్ రామ్దేవ్ 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 అనే సాంగ్ తోటి అయితే ఎంట్రీ ఉంటుందన్నమాట దాని తర్వాతకి గౌతమ్ అండ్ ప్రేరణ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియా నుంచి ప్రేరణ వచ్చి గౌతమ్ పిలుస్తాడు గౌతమ్ వచ్చి డిషెస్ వాష్ చేయమని చెప్తుంది సర్లే అన్నట్టుగా తను వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇద్దరు డిషెస్ వాష్ చేయాలని చెప్పావు కదా మరి ఇంకొక అతను ఎవరు ఇంకో వేరే వాళ్ళు ఎవరు వస్తుండ్రు అతను వాళ్ళని కూడా పిలిస్తే ఇద్దరం కలిసి ఆ డిషెస్ క్లీన్ చేస్తాం కదా అనేసి తను అంటాడు అనమాట అంటే లేదు నువ్వే చేయాలంటది అంటే పనిష్మెంట్ అదే సీతాఫలం తినడం అని చెప్పేసి పనిష్మెంట్ అనమాట ఇది పనిష్మెంట్కి ఇంత వర్క్ ఇస్తారా మళ్ళీ వారం రోజులు అంటున్నావు ప్లస్ నువ్వు ఫస్ట్ డే రోజు చెప్పిన మాట ఇద్దరు నీతో పాటు ఇంకొకరు వస్తారు ఈ డిషెస్ క్లీన్ చేయడం కానీ చెప్పావు ఇప్పుడేమో మరి లేదంటే ప్రేరణ అంటే లేదు నేను చెప్పలేదు అన్నట్టుగా అంటది కానీ ప్రేరణ 100% చెప్పింది నేను లైవ్ లో చూసా ఆ రోజు నైట్ మాట్లాడుకుంటే గౌతమ్ నీతో పాటు ఇంకొకరు కూడా వస్తారు అని చెప్పింది లైవ్ లో ఉంది రికార్డ్ అయి ఉంది వీడియో ఉంది నేను చూసాను నా కళ్ళతోటి ఇది చెప్పడం కానీ ఇప్పుడు చూస్తేనేమో ప్రేరణ లేదు నువ్వే చేయాలా పనిష్మెంట్ అన్నట్టుగా చెప్తుందన్నమాట ఇక్కడ వాగ్వాదం జరుగుతుంది కొంచెం టోన్ ప్రేరణ టోన్ ఇక సాధారణంగా తెలుసు ఏ రేంజ్లో ఉంటుందో అందులో మెగా చీఫ్ అయింది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు ఇక అది ఏం చేయలేము ఇక తీసుకొచ్చి నెత్తిన కూకబెట్టుకున్నప్పుడు తప్పదు గౌతమే కదా గౌతమ్ కనుక రోహిణికి సపోర్ట్ చేస్తే రోహిణి ఏరియాల మెగా చీఫ్ గౌతమ్ నీ ప్రేరణగా సపోర్ట్ చేస్తానని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటూ ఇక ఆ రకంగా ఆ రోజు ఎగ్గేయడం ఇదంతా ఒక్కొక్కటి పెరిగిపోయింది ఇదే విషయాన్ని వాష్రూమ్లో కూర్చొని నిఖిల్ రోహిణి అవినాష్ వీళ్ళతోటి మాట్లాడుతుంటా ప్రేరణ అరే నేను గౌతమ్ మీద అంత గట్టిగా అరిశానా ఏది రూడ్గా ఏమైనా బిహేవ్ చేశాను నేను అంటది ఎక్కడో కరెక్షన్ చేసుకుంటుంది ప్రేరణ అనేది మాత్రం అర్థమవుతుంది దీని ఏదైనా ఆమెకి అనిపిస్తుందేమో ఏదో తేడా కొడుతుంది అనే విధంగా అయితే వాళ్ళు కూడా చెప్తారు వాంటెడ్ చేసినట్టు అనిపిస్తుందిరా ఇద్దరిది అనిపిస్తుంది అని చెప్పారు ఎందుకంటే ముఖం మీద కొట్టినట్టు చెప్పలేరుగా కాబట్టి అనవసరమైంది మీరు పెట్టుకుంటున్నారేమో అనే విధంగా నిఖిల్ చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళైతే అంటారు దాని తర్వాతకి నబీల్ ఉంటాడు నబీల్ సీన్ వస్తుంది తర్వాతకి నబీల్ ఏమంటాడంటే బిగ్ బాస్ ఇప్పటికే చాలా రోజులైంది ఇక నా పనిష్మెంట్ తీసేరాదరి అంటే స్వీట్స్ తినొద్దు అన్నారు కదా అది తొలగించరాదరి ఇప్పటి నుంచి నేను స్వీట్స్ తింటా అన్నట్టుగా అయితే తను అంటాడు అప్పుడే బిగ్ బాస్ వెంటనే పిలుస్తాడు నబీల్ నువ్వు కన్ఫెషన్ రూమ్ రండి అంటాడు భయపడతాడు ఫస్ట్ అరే ఇదేదో మనం ఈ స్వీట్స్ తినే పనిష్మెంట్ తీసేయమని అడిగా కదా కానీ బిగ్ బాస్ ఏకంగా కన్ఫెషన్ రూమ్ రమ్మంటాడు ఏమంటాడు ఏమన్నట్టుగా అయితే వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత ముంగల క్యారెట్ హల్వా ఉంటుంది చెప్తారు బిగ్ బాస్ నబీల్ ఇక మిగిలింది 5 వారాలే కాబట్టి నీ మీద ఉన్నటువంటి పనిష్మెంట్ అనాలా అతను సరే అది ఎత్తేస్తున్నాం ఇప్పటి నుంచి నువ్వు కూడా స్వీట్స్ హ్యాపీగా తినొచ్చు అని చెప్తారు అనమాట ఇక నబీల్ పాపం చాలా రోజులైంది కదా ఆ క్యారెట్ హల్వా అయితే చాలా ఇష్టంగా తింటాడు తర్వాత తినేసి వస్తాడు వచ్చిన తర్వాత మామూలుగా రెడీ అవుతారు ఇక అయిన తర్వాత మళ్ళీ నబీల్ కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నబీల్ని కన్ఫెషన్ రూమ్ అని చెప్తారు అనమాట యాక్షన్ రూమ్కి రమ్మని చెప్తాడు నబీల్ యాక్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వీట్స్ పెడతారు నబీల్ నువ్వు ఇందాక కన్ఫెషన్ రూమ్లో స్వీట్ తినే విధానం బిగ్ బాస్కి నచ్చింది చాలా ఇష్టంగా తిన్నావు అందుకనే నీకు మరికొన్ని స్వీట్లు పంపించాడు అనేసి అయితే తనకి ఆ స్వీట్ తినమని చెప్తారు అనమాట ఇక్కడ నబీల్ స్వీట్స్ తింటుంటే అక్కడ మెయిన్ గేట్ నుంచి నబీల్ వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నబీల్కి ఇక్కడే యాక్షన్ రూమ్లో లాక్ చేసేసి యాక్షన్ రూమ్లో టీవీ ఉంటుంది కదా దాంట్లో చూపిస్తాడు అనమాట నబీల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ మదర్ని 70 days తర్వాత చూస్తున్నావు కదా అన్నట్టుగా అయితే కొత్తగా అనిపిస్తుంది అనే విధంగా అయితే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాతకి వెళ్ళి వాళ్ళ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకొని అందరితోటి మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అదేవిధంగా మంచిగా ఫన్ కూడా నడుస్తుంది. నబిల్ కూడా మాట్లాడుతుంది, మంచిగా ఆడుతున్నావు బేట, మంచిగా ఆడు, ఇలాగే ఉండు, మంచిగా ఉంటున్నావు, కప్పు ఖచ్చితంగా గెలవాలి నువ్వు అన్నట్టుగా వాళ్ళ మదర్ కూడా చెప్తారనమాట. ఇక దాని తర్వాతకి రోహిణి అవినాష్ చేత స్కిట్ వేస్తారు అనమాట. ఒక కామెడీ స్కిట్ వేయాలి అనే విధంగా చేస్తారు. ఎలా మొన్న నామినేషన్ టైంలో మొన్న అని కాదు ఇంతకుముందు ఇంకా నబిల్ ఎలా రియాక్ట్ అయ్యారు అనే విధంగా అవినాష్ ఏమో నబిల్గా, రోహిణి ఏమో విష్ణుప్రియగా, విష్ణుప్రియ 5 నామినేషన్లు వేసిందిగా మేఘా చీఫ్ ఉన్నప్పుడు ఆ సన్నివేశాన్ని అయితే వేసి చూపిస్తారు. అక్కడ ఫన్గా కొంచెం ఉన్నదాన్ని ఎగ్జాగరేషన్ చేస్తూ కొంచెం ఫన్ రావాలంటే కొంచెం యాడ్ చేయాలి కదా, ఆ పరంగా చేసి మంచిగా అయితే వాళ్ళు స్కిట్ చేస్తారు. మంచిగా అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. తర్వాతకి ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. నబిల్, మీ మదరు బిగ్ బాస్ హౌస్ని విడిచి వెళ్ళాల్సిన టైం ఆసన్నమైంది, అందరూ గార్డెన్ ఏరియా రమ్మంటే గార్డెన్ ఏరియా వెళ్ళగానే అక్కడ ఒక టాస్క్ ఉంటుంది అనమాట. వాళ్ళ మదర్ చేత చేపిస్తారు. అదేంటంటే టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద 3 ఎన్వలప్ కవర్స్, ఎండింగ్ ఒక సైడ్ టేబుల్కి ఎండింగ్లో అయితే ఎన్వలప్ కవర్స్ ఉంచారు. ఇంకో సైడ్ నుంచి నబిల్ వాళ్ళ మదరు డిస్క్ని తీసుకొని ఇలా పుష్ చేయాలి. చేస్తే ఆ 3 ఎన్వలప్ కవర్స్లో ఏ కలర్ దగ్గర అయితే డిస్క్ అవుతుందో అప్పుడు ఆ ఎన్వలప్ కవర్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏది ఉంటే అది మీకు సొంతం అవుతుందని చెప్తారు అనమాట. ఆ విధంగా అయితే తను వేస్తుంది. వేసిన తర్వాత ఒక ఎన్వలప్ కవర్ దగ్గర, బ్లూ ఎన్వలప్ కవర్ దగ్గర అవుతుంది. ఆ ఎన్వలప్ కవర్ ఓపెన్ చేసి చూస్తే గులాబ్ జామ్, అంటే అమ్మ నబిల్ వాళ్ళ అమ్మ గులాబ్ జామ్ చేసి తీసుకొస్తుంది. అవి ఒక 20 పీసెస్ మీరు తీసుకోవచ్చు అన్నట్టుగా దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ గులాబ్ జామ్ వస్తుంది. అందరూ తింటారు హ్యాపీగా. ఇక తర్వాతకి తను నబిల్ వాళ్ళ మదరు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇది అయిపోయిన తర్వాత తేజ ఎమోషనల్ అవుతాడు బాగా. తేజ ఎందుకు ఎమోషనల్ అయిందంటే వాళ్ళ మదరు అతని కోరిక, ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళదంతా ఒక ఎత్తు అయితే తేజాది ఒక ఎత్తు. తేజ రావడం నుంచే పోయినసారే మిస్ అయిపోయా, వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు చెప్తున్నమాట, చెప్పని రోజు అనేది లేదు. మా మదర్ వస్తుంది, మా అమ్మ వస్తుంది, మా అమ్మ వస్తుంది అని తను చాలా హ్యాపీగా ఉంటుండే. కానీ ఇది అనుకోకుండా, అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇది ఎక్కువ ఎవరికైతే కనెక్ట్ అవుతుందో దాని మీదనే పెట్టేసి అది అనుకోకుండా ఆ యాక్షన్ రూమ్లో పెట్టిన రోజు కన్ఫెషన్ రూమ్లో ఎక్కువ వరస్ట్ ప్లేయర్ అనే విధంగా తేజగా వచ్చింది కాబట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి ఇది మనం సెంటిమెంట్గా వర్కౌట్ చేద్దామని ట్రై చేశారేమో అని అయితే నాకు అనిపించింది పాపం. కానీ తేజ బాగా ఎంత ఎమోషనల్ అయిపోతుందంటే కళ్ళెమ్మటి ఇట్లా కూర్చుంటేనే కళ్ళెమ్మటి నీళ్ళు కారిపోతున్నాయి. ఆ విధంగా చాలా ఎమోషనల్ అవుతుండు, అందులో నామినేషన్లో ఉండు, చాలా బాధపడుతుండు, ఆ విధంగా అవుతుందనమాట. తర్వాతకి ఇదంతా నిఖిల్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి నిఖిల్ కూడా బాధపడతాడు. అరే తర్వాతకి అవినాష్, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండి మాట్లాడుకుంటారు. అరే నిఖిల్ అంటుంటాడు వీళ్ళిద్దరితో, ప్రేరణ అవినాష్ తోటి, అరే అవి నాకు చాలా బాధ అనిపిస్తుంది రా, గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మా మదర్ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి నేను అంత హ్యాపీగా ఉండలేనేమో, అనవసరంగా మాకు తెలియదురా. ఆ రోజు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి మాట్లాడిన రోజు నాకు సార్ తోటి మాకు తెలియదుగా ఇట్లా ఫ్యామిలీ వాళ్ళని రాకుండా చేస్తారని మాకు తెలియకుండా నేను ఇచ్చారా ఆ రోజు వరస్ట్ ప్లేయర్ అని. నేను కూడా ఒకరిని నేనైతే ఇచ్చిన, ఇంకెవరు ఇచ్చారో నాకు తెలియదు గాను దాని విషయంలో అయితే చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను అయితే నిఖిల్ అంటాడు. ఇక్కడ నిఖిల్ అరే అనిపించింది, అయ్యో పాపం నిఖిల్ అయితే అనిపించింది. నిఖిల్ కూడా బాధపడుతుంది. వాస్తవంగా అది ఎవరికి తెలియదు, ఇట్లా ఫ్యామిలీ వాళ్ళని ఆపుతూ ఏదో వరస్ట్ ప్లేయరో జైలు పనిష్మెంటో ఇట్లా ఉంటుంది జనరల్గా అని అనుకుంటారు. కానీ అది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు రారు అని చెప్పేసరికల్లా వాళ్ళు కూడా బాధపడు. విష్ణుప్రియ కూడా 2-3 సార్లు ఇదే సేమ్ తేజ వాష్రూమ్లో కూర్చొని బాధపడుతుంటూ ఒకడు, విష్ణుప్రియ కూడా అక్కడే ఉంటుంది, తను కూడా చూస్తుంది కానీ ఏం చెప్పలేని పరిస్థితి. వెళ్ళి ఏమై డైరెక్ట్గా ఎంత అది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది కదా, తను కూడా చాలా ఫీల్ అవుతుంటుంది లోపల అయ్యో అనవసరంగా ఇట్లా ఉంటుంది అనుకుంటే వేయకపోదాం కదరా అని. ఎవరైనా పృథ్వీ అయినా ఎవరైనా బాధపడతారు, ఇది చూసినప్పుడల్లా ఆ సన్నివేశం చూసినప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మాకు ఇట్లా తెలియదు కదా, తెలిస్తే మేము ఇలా వేసిన వాళ్ళం కదా అని అంటారు. వాళ్ళకి తెలియదు, వాస్తవంగా వాళ్ళ మీద మనం బ్లేమ్ చేయడం లేదు. అసలు జనరల్గా జైలు పనిష్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా, కానీ అది అలా అయిపోయింది. ఇక తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చేసి ఈ వారం మొత్తం ఎంటర్టైన్మెంట్ వీకు బిగ్ బాస్ హౌస్ అని అయితే చెప్తుంది. చెప్పి మీరు ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది అంటే వీళ్ళందరూ కలిసిగా ఒక స్కిట్ తయారు చేసుకుంటారు. అది రోహిణికి పెళ్లి చూపులు, రోహిణి ఏమో పెళ్లి కూతురు, గౌతమ్ ఏమో పెళ్లి కొడుకుగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ వచ్చిందబ్బా, ఇది చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్ భలే వచ్చింది ఈ స్కిట్ బీభత్సమైన ఎంజాయ్ చేస్తారు అది చూసి రియల్. తేజ ప్రేరణ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ కూతురు రోహిణి యష్మి వీళ్ళిద్దరు కూతుర్లు. రోహిణి పెద్ద కూతురు యష్మి చిన్న కూతురు పృథ్వీ కొడుకు అనమాట వీళ్ళ ఫ్యామిలీ. ఇటు సైడ్ చూస్తే అవినాష్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ కొడుకు గౌతమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. వీళ్ళు పెళ్లి చూపులోకి వస్తారు వచ్చినప్పుడు కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఎలా జరుగుతుంది ఏంటైనా చూపించరు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ ఏమో యష్మి పెళ్లి కూతురు అనుకొని చూస్తుంటాడు, ఇక్కడ విష్ణుప్రియ ఏమో విసుక్కుంటుంది అనమాట. అరే అదే నచ్చిందిరా నీకు అసలు అన్నట్టుగా తను ఫన్నీ వేలో ఎలా రియల్గా ఎలా బిహేవ్ చేస్తారో ఏదైనా విధంగా అయితే చాలా అంటే చాలా బాగా చేసింది విష్ణు కూడా. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి అయితే బాగా చేశారు, బాగా పండించారు. ఈ విధంగా అయితే మొత్తానికి పెళ్లి సంబంధం సెట్ చేసుకుని వెళ్తారు. ఒక అంటే గౌతమ్ కూడా డౌట్ ఏంటి ఈమె ఎక్కువ ఫీల్ అవుతుంది రోహిణి ఎక్కువగా ఫీల్ అవుతుంది ఏంటి పెళ్లి కూతురు యష్మి కదా అనే విధంగా గౌతమ్ ఉంటాడు అనమాట. ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఓకే చెప్పుకొని తమ్ముడాలు మార్చుకున్న తర్వాత ఇక వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటాడు ఎవరి దగ్గర తేజ దగ్గరకు వచ్చి గౌతమ్ మీ అమ్మాయి నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి యష్మి నెంబర్ ఇవ్వని తీసుకుంటాడు. యష్మి నెంబర్ తీసుకొని పోయేటప్పుడు తేజ అనుకుంటాడు అదేంది వీడు యష్మి నెంబర్ తీసుకుని ఏం చేసుకుంటాడు. అదేవిధంగా ఇంకా కొంచెం భలే బాగా స్లిమ్గా ఉంది మీ అమ్మాయి కొంచెం లావు అయ్యేలా చూడండి అంటాడు. మా అమ్మాయి స్లిమ్ ఉండడం ఏంట్రా అన్నట్టుగా తను ఫీల్ అంటే మనకి తెలియజేయడం అనమాట, మనకు కన్వే చేయడం. గౌతమ్ ఎవరిని పెళ్లి కూతురు అనుకుంటుండు ఏందని కన్వే చేసే ఒక రెండు సీన్లు ఉంటాయి. ఒకటేమో అక్కడ ఇద్దరు సపరేట్గా మాట్లాడుకుని పోయినప్పుడు మా అమ్మాయి సిగ్గుపడుతుంది చిన్న కూతురు కూడా వస్తుంది అని చెప్పేసి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఇద్దరు ఉండరు అలా మనకు కన్వే చేస్తాడు ఏది ఈ మీనింగ్ సిగ్గుపడుతుంది ఎక్కువగా అన్నట్టుగా. ఇట్లాంటివి మనకు అర్థమవుతాయి. చాలా వండర్ఫుల్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను 10కి 9 ఇస్తా రేటింగ్. అంత బాగా చేసాను, బాగా వచ్చింది స్కిట్. వాళ్ళు ఓన్గా చేసుకురు అప్పటికప్పుడుగా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక రోహిణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎంటర్ అవుతారు. రోహిణి వాళ్ళ అన్న కొడుకు వస్తుండు ఫస్ట్ యాక్షన్ రూమ్ నుంచి తను వస్తాడు అనమాట. ఇటు సైడ్ కన్ఫెషన్ రూమ్ నుంచి వస్తాడు ఆ బాబు. మదర్ ఏమో మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి వచ్చిన తర్వాత అందరూ కూడా గోవిందమ్మ రోహిణి వాళ్ళ మదర్ పేరు గోవిందమ్మ అందరూ కూడా తన బ్లెస్సింగ్ తీసుకుంటారు. విష్ణుప్రియ కూడా తన బ్లెస్సింగ్ తీసుకుంటుంది. ఈ విధంగా బాగా ఆడుతురు అని తనైతే చెప్తుంది. అందరు బాగా ఆడుతురు. సరే గేమ్ల పరంగా కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి, ఆర్చుకోవడాలు ఇవి కామన్ ఎక్కడైనా సరే కాబట్టి తర్వాత కలిసిపోయి ఉంటారు. అంత బాగుంది, అందరు మంచిగా ఆడుతురు, మంచిగా రెస్పాండ్ అవుతారు అని చెప్పింది. ఇక తర్వాతకి కొద్దిసేపు ప్రైవసీగా అయితే రోహిణి వాళ్ళ మదర్ కూర్చుంటారు కాబట్టి అప్పుడు తను కొన్ని విషయాలు చెప్తుంది అనమాట. అంటే అందరూ బాగుంటుందా ఏదంటే ఆ మంచిగా ఆడుతున్నామ్మా, నువ్వు మొన్న ఎగ్గు అవినాశి చేసినప్పుడు నేను మీ డాడీ బాధపడ్డాం, ఇది అవినాశి ఎందుకు చేసింది దీని ఎగ్ వేసుకుని అయిపోయేది కదా దాంట్లో అన్నట్టు. అంటే అప్పుడు రోహిణి ఎగ్ కూడా అక్కడ ఉంటుందిగా, రోహిణి ఎగ్ వేసుకోకుండా అవినాశి ఎగ్ వేస్తుంది. అప్పుడు మేము బాధపడ్డావు, నువ్వు అవినాశి ఎందుకు చేసినావు, నీ ఎగ్ వేసుకోవాల్సింది కదా అన్నట్టు అయితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అనిపించింది, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎట్లా ఉందే మొన్న అంటే ఇండైరెక్ట్గా చెప్పింది విష్ణు ఫ్రెండ్ కదా అది నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి తర్వాత నాకు సపోర్ట్ చేయలేదు మేఘా చీఫ్గా అన్నట్టుగా అయితే తను చెప్తుంది. సరే లేరా కొంతమంది ఫ్రెండ్ మనం ఎదురుగా వచ్చి ఒకలా ఉంటారు, మనం వెనక ఒకలా ఉంటారు, అది గుర్తుపెట్టుకొని ఆడు అన్నట్టుగా అయితే చెప్పింది. మెయిన్గా చెప్పుకోవాలంటే మనం నిర్మోహమాటంగా విష్ణుప్రియ నీ ముందు ఒకలా ఉంటుందిరా వెనక ఒకలా ఉంటుందిరా అని అయితే చెప్పారు. ఇదే చెప్పినప్పుడు వాళ్ళ మదర్ ఇంకొంచెం ఏమైనా హింట్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సరే అక్కడ ఎక్కువ చెప్పడానికి కూడా స్కోప్ ఉండదు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు మరీ చెప్పి లోపల పంపిస్తారు కాబట్టి ఆమె ఒకవేళ ఛాన్స్ ఉంటే విష్ణు కొంచెం పృథ్వీ తోటి ఉండడం వల్ల తను కంప్లీట్గా అటు డైవర్ట్ అయిపోయింది. ఇక సర్లే ఎవరు పిల్లల గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటారు, ఇక ఎందుకులే రిస్క్, ఇక అది ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ ఇట్లానే ఉంటాయేమో అనుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టే పంపిస్తారు కదా, మీరు ఏమైనా తేడాగా కొద్దిగా అటు ఇటు మాట్లాడినా కొన్ని రకాలుగా ఏదైనా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది ఆ రూల్స్లో. కొన్ని మీరు ఇట్లా ఏదైనా మాట్లాడితే ఇట్లా కట్ చేస్తాం ఇది అని కొన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి ఆమె అంతకంటే ఎక్కువగా ధైర్యం చేయలేకపోయింది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇంతకు ముందు ఎవరి పేరెంట్స్ వచ్చినా ఇంత టైం బిగ్ బాస్ హౌస్లో లేరు. ఫస్ట్ టైము కొంచెం ఎక్కువ టైంలో అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ప్లస్ టైం ఇస్తున్నారు కాబట్టి రేపు కానీ ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ వీక్లో విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ వస్తారో వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వస్తారో మొత్తానికి వస్తారు. వచ్చినప్పుడు చాలా టైం ఉంటుంది, వాళ్ళు క్లియర్ గా విష్ణుప్రియకి కన్వే చేయొచ్చు. కన్వే చేసేటప్పుడు కూడా ఒకటే, మనం పృథ్వీని తప్పు పట్టడానికి ఏమీ లేదు, ఆయన ఏమో ఆయన ఆడుకుంటున్నా, ఆయన కుల్లాగా చెప్పేస్తుండు. కాకపోతే ఈ అమ్మాయి కుల్లాగా చెప్తుండు కానీ కొన్ని మెయిన్ కొన్ని వర్డ్స్ విష్ణుప్రియకి అతను చెప్పట్లేదు గట్టిగా. అది ఎందుకంటే యష్మి తోటి ఒకరోజు చెప్పాడు, యష్మి ఆమెనే వస్తుంది తప్ప నేను వెళ్ళడం లేదన్నాడు. అట్లాంటి కొన్ని కఠినమైన పదాలు కనుక వీళ్ళ రేపు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు చెప్తే కొంచెం ఇలా ఉందే, అనవసరంగా నువ్వు కరెక్ట్ కాదు, ఇంకా నువ్వు అంతగా మూవ్ అవ్వకు. దరిద్రం ఏంటంటే, నేను దరిద్రం అంటున్నాను ఏమనుకోవద్దు, ఏంటంటే ఈ ఒక 2 days నుంచి విష్ణుప్రియ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది, ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. మనం చూస్తున్నాం కాబట్టి తప్పదు చెప్పాలి. ఒక 2 days నుంచి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది. ఈరోజు యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చే టైంలో కూడా కొన్ని ఫ్రీజు ఇట్లాంటి గేమ్స్ ఆడిపించారు. ఆడిపించిన టైంలో కూడా విష్ణు పృథ్వీని వీళ్ళ హౌస్ మేట్స్ కూడా దగ్గర తీసుకెళ్ళడం, ఒకరినొకరు హగ్ చేసినట్టుగా, ఫ్రీజ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా చేసి ఇట్లా ఉండడం, ఇట్లా ఇట్లా చూసుకోవడం ఒకరి ఎదురుగా, ఇట్లాంటి కొన్ని సీన్లు, ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ తనకి హ్యాపీగా అనిపించి మూవ్ అవుతుంది. మరి ఎటుపోతుందో మన చేతులు అయితే ఏం లేదు. రేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇద్దరికి ఇబ్బంది కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఓకే. రియాలిటీ షోలో ఉన్నప్పుడు ఇద్దరు కరెక్ట్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ కరెక్ట్గా రియల్గా రియాలిటీగా ఉంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏం లేదు చెప్పడానికి, పృథ్వీ సర్వీస్ చేయించుకోవద్దు, విష్ణుప్రియతో సర్వీస్ చేయించుకోవద్దు. ఆమె వేరేలా తీసుకుంటుంది, 100కి 1000% మరోలా తీసుకుంటుంది. ఆమె ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా కఠినంగా అయినా కానీ మాట్లాడు, మామూలుగా ఉండు, కానీ సర్వీస్ చేయించుకోకపోతే బాగుంటుంది. నేను పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయాలనుకుంటున్నా, కొంచెం మీరు కూడా పృథ్వీకి క్లియర్గా కన్వే చేయండి. పృథ్వీది 35% రాంగ్ ఉంటే విష్ణుప్రియదే 65% రాంగ్ ఉంది. దాంట్లో మీకు కాదనట్లేదు, కాకపోతే ఆ కొంచెం కూడా మీరు చెప్పండి, మీ అబ్బాయికి క్లియర్గా చెప్పండి. వద్దురా నువ్వు, సరే నువ్వైతే క్లియర్గానే చెప్తున్నావు అమ్మాయి, కానీ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు సర్వీస్ చేయించుకుంటున్నావు, అది వద్దు అని మీరు క్లియర్గా చెప్పండి. చాలు, అంతే చాలు ఇక, ఓకేనా. మేము కూడా అవసరమైతే మీకు కూడా ఓట్స్ వేస్తాం, పృథ్వీకి కూడా ఓట్స్ వేయడానికి వెనకడిగా మేము కూడా పృథ్వీకి ఓట్స్ వేసి ఉంచుతాం. అది ఇదొక్కటి చేయండి అంతే. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారో హ్యాపీగా, అది అంటే ఈ పార్షాలిటీ ఏం లేదు, మనం క్లియర్గా అక్కడ జరుగుతుంది కాబట్టి. ఒక అమ్మాయి స్టార్టింగ్ వీకు సెకండ్ వీకు అలా చూస్తే టాప్లో దూసుకుపోయిన అమ్మాయి 35-40 కూడా పర్సంటేజ్ ఓట్స్తో ముందున్న అమ్మాయి లోపల కొన్ని కొన్ని కారణాల వల్ల డల్ అయిపోతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. ఒక అలాంటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినటువంటి ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఎవరంటే విష్ణుప్రియనే కాబట్టి కొంచెం తనని సరి చేసుకుంటుందని మనం చెప్తున్నాం అంతే తప్పితే పార్షాలిటీ అయితే ఏమీ లేదు, అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విష్ణుప్రియనే ఎందుకు ఇంతగానంగా చెప్తున్నారు అని అనుకోవద్దని చెప్తున్నా. ఇక తర్వాతకి వాళ్ళ మదరు చెప్తుందనమాట, తర్వాతకి తేజ ఒకసారి అంటాడు, అరే మనం కమేడియన్లో రా, మనకి కప్స్ వస్తాయా, మనకి కప్పులు ఆడాలనుకో, అంటే మన విన్నర్లు అయ్యేంత మనకి యాడ్ ఉంటుంది, కమేడియన్లని మన విన్నర్స్ చేస్తారా అన్నట్టుగా అంటాడు. ఆ ఓల్డ్ ఇక్కడ రోహిణి వాళ్ళ మదర్ అంటది, తేజ ఎందుకు అట్లా మీరు అనుకుని బాధపడతారు, కమెడియన్లు కప్పులు గెలవకూడదా, కమెడియన్లు కూడా కప్పులు గెలుస్తారు, అలా అనుకోవద్దు, మీరు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు ముగ్గురు దుమ్ము దులుపుతురు, చించి ఆరేస్తురు అని వీళ్ళ ముగ్గురికి అయితే బీభత్సమైన కితాబ్ ఇచ్చింది. వీళ్ళ ముగ్గురికి బూస్టింగ్ విపరీతంగా ఇచ్చేసింది. చాలా పర్ఫెక్ట్ ఆడుతున్నారు, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండరు, మీరేం మారాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ఉన్నారు అని అయితే తను చెప్పింది. ఇక కొన్ని ఎగ్గు అవి ఇవి కొన్ని వాళ్ళు చెప్పుకుంటారు, మొత్తం మనకు చూపలేదు కానీ కొన్ని సన్నివేశాల ధరని ఆమె క్లియర్గా వాళ్ళకైతే ఎంత చెప్పాలో అంతవరకు ఇన్పుట్ అయితే ఇచ్చేసింది. తర్వాతకి రోహిణి వాళ్ళ మాదిరి బయటకు వెళ్ళేటప్పుడు తనకు కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక టేబుల్ మీద వాటర్ గ్లాసులు కొన్ని పెట్టారు, వాటర్ నింపేసి డిజైన్లో పెట్టారు అనమాట. ఇక టేబుల్కి అదర్ సైడ్ ఇంకో సైడ్ నుంచి తను ఉండి చిన్న బాల్స్ ఉంటాయి కదా మన ప్లాస్టిక్ బాల్స్, ఆ ప్లాస్టిక్ బాల్స్ని ఇలా వేస్తే అది టుప్పుకు టుప్పుకు టుప్పుకొని వెళ్ళి ఆ గ్లాసులలో పడాలి. 5 balls ఉన్నాయి, ఆ 5 balls కూడా పడాలి. అలా చివరి బాల్ ఏ గ్లాసులో ఏ వాటర్ ఉన్న గ్లాసులో పడితే ఆ గ్లాసును తీసుకొని ఆ వాటర్ని తీసి దాని రివర్స్లో చూస్తే ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్కి అయితే వస్తుందన్నమాట. అలా విధంగా తను వేసిన తర్వాత చూస్తే ఆ గ్లాస్ కింద కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది ఆ కొబ్బరి తురుము అదైతే ఉంటుంది అనమాట. అది తర్వాతకి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాడు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక రోహిణి వాళ్ళ మదర్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి అయితే తను వెళ్ళిపోతుంది. ఈ విధంగా రోహిణి వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాతకి అదే నిఖిల్ ప్రేరణ వీళ్ళు చెప్తాడు కదా, మన నిఖిల్ అంటాడు నేను గిల్ట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తాడు కదా, ఇది ఇక్కడ చెప్తాడు అనమాట. ఆ విధంగా మొత్తానికి అయితే అయిపోతుంది. నేనైతే వేసినరా మరి ఇంకెవరు వేసిన తెలియదు కానీ నాకైతే చాలా గిల్ట్గా ఉంది, నేను కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తాను అన్నట్టుగా అయితే తను కూడా చెప్పుకుంటాడు అనమాట. మాకు తెలియదు కదా ఫ్యామిలీ మెంబర్స్ని ఆపుతారు అన్నట్టుగా తను చెప్తాడు. తర్వాతకి అవినాష్, ప్రేరణ, రోహిణి వీళ్ళందరూ కూడా వాష్రూమ్ దగ్గర హాల్లోనూ ఒక దగ్గర అయితే కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఎలా ఇంకెవరు వేసి ఉంటారా ఏంది ఏం సంగతి అని మొత్తం వాళ్ళు డీ కోడ్ చేసుకుంటూ వస్తే నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు అయితే వేసినట్టు అయితే మనకు తెలుస్తుంది. క్లియర్ కట్గా అయితే వాళ్ళు కరెక్ట్గా డీ కోడ్ చేశారు. తేజాకి ఓటు వేసింది నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురే ఓట్లు వేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో జైలు పనిష్మెంట్ ఇలా ఉంటుందని అనుకోరు, కానీ ఇలా ఉంటుందని అయితే తెలియదు అది. కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేము. ఇది ఈ విధంగా అయిపోతుంది. దీని తర్వాత కొన్ని ఫ్రీజ్ టాస్క్లు ఇవన్నీ జరుగుతుంటాయి. యష్మి వాళ్ళ ఫాదరు వస్తుండు అని ఇండికేషన్ ఇస్తూ ఒక 3 రాకెట్లను అయితే మామూలుగా మనం చేసుకో రాకెట్ వదులుతాంగా అలా బిగ్ బాస్ హౌస్ పైనుంచి అయితే 3 రాకెట్ల లోపలికి వేస్తారు. అప్పుడు నబిల్ వాటి గార్డెనేరాలు చూసి అరే దాన్ని ఓపెన్ చేసి చూస్తే మొగలై 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 అని దాని మొత్తం నేమ్స్ ఉంటాయి అనమాట. ఆ విధంగా తీసుకెళ్ళి యష్మికి ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళ ఫాదరు మొత్తానికి వాళ్ళ మాత్రం ఎవరో ఒకరు వస్తారని అయితే తను ఫిక్స్ అవుతుంది. దాని తర్వాతకి ఇక మన స్టోర్ రూమ్ నుంచి అయితే బిర్యానీలు యష్మికి సంబంధించిన బిర్యానీలు మటన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ ఏదో వస్తుందనమాట. దాని తర్వాత అది వాళ్ళందరూ కూడా తీసుకొని తినేస్తారు. ఈ విధంగా అయిపోయి వాళ్ళ ఇక్కడికైతే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ చేశారు. లైవ్లో అయితే వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిపోవడం అదంతా అయితే ఈరోజు 10:30 వరకులా క్లోజ్ అయిపోయింది. మొత్తం వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత ఎంతో జోవియల్గా ఉన్నాడంటే వాళ్ళ ఫాదర్ చూస్తే చాలా సీరియస్ పర్సన్గా అనిపించిండు. కానీ వచ్చిన తర్వాత అందరితోటి మంచిగా జోకులు వేసుకుంటూ చాలా అంటే చాలా జోవియల్గా అయితే ఉండి అందరితోటి మంచిగా ఆనందంగా గడిపి తాను కూడా వెళ్ళిపోయింది ఇక బిగ్ బాస్ నుంచి. పర్వాలేదు గేమ్స్ అప్పుడు నార్మల్గా మాటలు అనుకుంటారు, అదేం లేదు. తర్వాత కలిసిపోయి ఉంటారు, మంచిగా ఉండండి మంచిగా ఆడండి అని వాళ్ళ ఫాదర్ చెప్పి వెళ్ళిపోతే నిజంగా అనిపించింది భలే. అది వాళ్ళ కూతురు సేమ్ ఇప్పుడు నబిల్ వాళ్ళ మదర్ వచ్చింది. నబిల్ వాళ్ళ మదర్ వచ్చి తను కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే నా కొడుకు ఇంత ఎత్తుకు ఎదిగాడా, ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాలు మొత్తం చూస్తున్న బిగ్ బాస్ హౌస్లో నా కొడుకు కూడా ఒక మెంబర్ అయి ఉండి గేమ్ ఆడుతుండు, తన వల్ల ఈరోజు నేను ఈ బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఎంతో మందికి అవపడతాం కదా అనేది ఒక ఆనందం వాళ్ళ ఇలా చూస్తూ నిలబడిపోతుంది అనమాట. నబిల్ వాళ్ళ మదర్ తనను చూస్తూ అట్లా నిలబడిపోతుంది. అప్పుడు అనిపించింది నాకు అరే ఎంత సంతోషపడుతుంది కదా తల్లి అన్నట్టుగా అనిపించింది. అదేవిధంగా సేమ్ రోహిణి విషయంలో కూడా వాళ్ళ మదర్ వచ్చినప్పుడు తను కూడా అంతే హ్యాపీగా ఉండి నా కూతురు అన్నట్టుగా ఆ సంతోషం అది అంతా వాళ్ళ కళ్ళల్లో మనకి క్లియర్గా అవపడుతుంది. నిజంగా తల్లిదండ్రుల సంతోషం కోసం ఎంతైనా కష్టపడవచ్చు ఏమోనైతే అనిపించింది. నాకు కూడా ఎమోషనల్ అనిపిస్తుంది అది చూస్తే. ఎంత కష్టమైన పడచ్చు కదా వాళ్ళ సంతోషం చూడు ఎంత బాగా ఉందో అని అనిపించింది అనమాట. నాకు కళ్ళప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి. అది చూసినప్పుడు ఆ ఆనందం అనిపించింది, ఇంత సంతోషపడతారు వాళ్ళు, నా కూతురు ఇంత ఈ స్థాయిలో ఉంది, నా కొడుకు ఈ స్థాయిలో ఉంది అన్నట్టుగా వాళ్ళంతా ఫీల్ అవుతారు. రోహిణి అంటది నేను 3వ సీజన్లో వచ్చిన అప్పుడు మా అమ్మని ఇక్కడ తీసుకురాలేకపోయినా ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అనడం జరిగింది. వాళ్ళ మదర్ కూడా వచ్చి అప్పుడు కంటే ఇప్పుడు చాలా మంచిగా అనిపించినావు, చాలా బాగా ఆడుతున్నావు, మంచి పేరు వస్తుంది. రోహిణి కూడా చించి ఆరేస్తుంది అన్నమాట. తను వేసే స్కిట్లు కోవై సరళ టోన్లో మాట్లాడడం ఇవన్నీ, ఇంకొకటి కోకపేట ఆంటీ ఉంటుంది కదా ఝాన్సీ గారు చేస్తారు తులసి మూవీలో, ఆ యాంగిల్ ఇట్లాంటివన్నీ కూడా తను బాగా పట్టి బాగా చేస్తుంది అనమాట. అట్లా వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. తర్వాతకి యష్మి వాళ్ళ ఫాదర్ వస్తాడు. తను యష్మి వాళ్ళ ఫాదరు యష్మి మాట్లాడుకో కొన్ని సంవత్సరాలు అయిందంట, కానీ తను వచ్చిండి వాళ్ళ వచ్చి మొగలై మొగలై అంటూ నా టైగర్ ఇట్లా తను మాట్లాడుతూ తను హ్యాపీగా గడిపి వెళ్ళిపోవడం ఆ అమ్మాయి కళ్ళల్లో కూడా వాళ్ళు కొట్టుకురు తిట్టుకురు అదంతా పక్కన పెడితే ఒక కూతురు ఒక తండ్రి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది, ఎంత సంతోషపడుతురు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నా ఈరోజు కూతురు కోసం దూరం వచ్చారు, నేనున్నారా నువ్వు అన్నట్టుగా, నేనేమి బాధపడట్లేదు నువ్వు ఈ ఫీల్డ్కి వచ్చినట్టు. మొత్తానికి వాళ్ళ మధ్యలో ఎన్నో జరిగి ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చి తాను చెప్పడం ఇప్పుడు మనం కంటెస్టెంట్ వైడ్గా ఇట్లా గొడవలు పెడుతున్నారు అట్లా పుణ్యాలు పెడుతున్నారు ఇట్లా కన్నింగ్ అది ఇది అంటే వాళ్ళ గేమ్ పరంగా ముందుకెళ్తున్నారు అవన్నీ పక్కన పెట్టి ఈ ఫ్యామిలీ వీక్ని చూడాలని నాకు అనిపించింది ఎందుకంటే ఎవరైనా సరే ఈ స్థాయికి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఈ వాళ్ళు ఉంటున్నారంటే అంత ఆశమాషి కదా ఎంతో కష్టపడి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకొని వచ్చి ఇక్కడ ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ ఆనందం వ్యక్తపరుస్తుంటే సంతోషంగా అనిపించింది అందుకే నేను చెప్తున్నాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ తల్లిదండ్రులు గొప్పగా చూసే స్థాయికి ఎదగాలని అయితే నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ।